Hi, good morning. How are you? Welcome to my channel Manohar Motivational Thoughts. Today I would like to say about the importance of books in our life. So recently నేను ఒక కథ చదివాను, అది ఇలా ఉంది. ఒక ఆవిడ తన 10 ఏళ్ల పిల్లవాడితో ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ట్రైన్ లో ఆమెతో పాటు ఇంకా చాలా మంది ప్రయాణికులు తమ తమ పిల్లలతో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆ ట్రైన్ కదిలిన కాసేపటికే ఆ ట్రైన్ లో ఉన్నటువంటి పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. కిటికీ పక్కన కూర్చోవాలని, ఆ అమ్మే వాళ్ళు వచ్చినప్పుడు అవి కావాలని, తినే వస్తువులు కావాలని అల్లరి చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అక్కడ కూర్చున్నటువంటి ఆ తల్లి తన బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి చదువుకుంటూ ఉంటుంది. అది గమనించినటువంటి ఆ పిల్లవాడు కూడా వాళ్ళ తల్లి చేసినట్టుగానే ఆ పిల్లవాడి బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి చదువుకుంటూ ఉంటాడు. ఇది గమనించినటువంటి తోటి ప్రయాణికులు ఆమెను ఒక ప్రశ్న అడుగుతారు. మా పిల్లలు ఎంతగానో అల్లరి చేస్తూ ఉంటే మీ పిల్లవాడు ఎలా బుక్ చదవగలుగుతున్నాడు, మీరు ఇంత క్రమశిక్షణగా ఎలా పెంచారు అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది, మనం పిల్లలకి ఏది కూడా బలవంతంగా నేర్పించలేము, మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి అదే నేర్చుకుంటారు అని చెప్పింది. సో ఇది అక్షరాలా నిజం. నిజానికి పిల్లలకి మనం బలవంతంగా ఏమీ నేర్పించలేము, మనం ఏది చేస్తే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుని అదే చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే పిల్లల్ని సరిగా పెంచడం. సో ఎప్పుడైతే పిల్లల్ని సరిగా పెంచుతారో అప్పుడు సమాజం మంచి ఒక ఉన్నతమైనటువంటి సమాజం స్థాపించబడుతుంది. కాబట్టి నేను మరొకటి నా వాట్సాప్లో మెసేజ్ ఇలా చదివాను, ఎక్కడైతే తల్లులు టీవీలో సీరియల్లో చూడటం, సినిమాలు చూడటం మానేసి బుక్స్ చదువుతూ తమ పిల్లల చేత బుక్స్ చదివిస్తారో అప్పుడు ఆ కుటుంబం బాగుపడుతుంది, అలాగే సమాజం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి. సో అది నిజం. నిజానికి బుక్స్ చదవడం అనేది ఒక మంచి అలవాటు. సో ఐ హ్యావ్ ఏ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. నేను చాలా సంవత్సరాల నుంచి చాలా మంచి పుస్తకాలు చదివాను. ఐ థింక్ ఐ రెడ్ మోర్ దెన్ 200 బుక్స్ స్టిల్ నౌ. వాటిల్లో నుంచి టాప్ 10 బుక్స్ నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. మీకు నచ్చితే ఆ బుక్స్ మీరు కూడా చదవచ్చు. ఖచ్చితంగా అవి మీ లైఫ్లో ఉపయోగపడతాయి. ఒక మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, మంచి లక్షణాలు అలవర్చుకోవడానికి మీకు ఆ బుక్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో వాటిలో ఫస్ట్ నేను సజెస్ట్ చేసే బుక్ 2013లో నేను కొని చదివిన బుక్ యూ కెన్ విన్, మీరు విజయం సాధించగలరు. ఇట్ ఈస్ బోత్ వెర్షన్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. నేనైతే తెలుగులోనే చదివాను. మీరు కూడా విజయం సాధించగలరు అనే బుక్లో మనం పాజిటివ్గా ఎలా థింక్ చేయాలి, మన లైఫ్లో ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనేటువంటి నంబర్ ఆఫ్ మరి సక్సెస్ సాధించడానికి మంచి ప్రిన్సిపల్స్ చిన్న చిన్న కథల రూపంలో ఉన్నాయి. యూ కెన్ విన్ అనే బుక్ మీరు ఇప్పటివరకు చదవకపోతే తప్పకుండా కొని చదవండి. ఇది మీకు ఉపయోగపడుతుంది, అలాగే మీ పిల్లలకి చెప్పడానికి ఎన్నో మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ బుక్ ఈజ్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. సో ఇట్ ఈస్ రిటర్న్ బై స్టీఫెన్ ఆర్ కోవే. ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనేది చాలా చాలా మంచి బుక్. ఈ బుక్ వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరంగా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఐ లైక్ ఒక హ్యాబిట్ మీకు చెప్పాలనుకున్నాను, థింక్ అండ్ బిఫోర్ యూ స్టార్ట్. అంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు దాని చివర దానికి వచ్చే ఫలితం ఏంటి అనే దాని గురించి ఆలోచించి పని మొదలు పెడితే తప్పకుండా మనం అది కంప్లీట్ చేస్తాము, ఆ పనిలో సక్సెస్ వస్తుందని చెప్పేసి ఈ బుక్ లో ఉన్న ఒక హ్యాబిట్. అలా 7 హ్యాబిట్స్ కూడా చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చదవకపోతే ఈ బుక్ను మీరు చదవండి, మీ పిల్లల చేత కూడా చదివించండి. నెక్స్ట్ సీక్రెట్. ఈ సీక్రెట్ అనే బుక్ రిటర్న్ బై రోండా బర్న్. ఈ బుక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే థియరీ ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే మనసులో బలంగా అనుకుంటామో అది మన జీవితంలో కూడా జరుగుతుంది అనేది ఈ బుక్ యొక్క సారాంశం. నిజంగా హ్యాపీ లైఫ్కి, హెల్దీ లైఫ్కి, అలాగే టు ఎర్న్ మోర్ మనీ, వాటన్నిటికీ కూడా ఈ బుక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో యూ కెన్ బై అండ్ రీడ్ ది సీక్రెట్ బుక్ ఆల్సో. నెక్స్ట్ ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, రిటన్ బై నార్మన్ విన్సెంట్ పీల్. రియలీ హౌ టు థింక్ పాజిటివ్లీ, ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ అవర్ లైఫ్, అవన్నీ కూడా
మంచి చాప్టర్ వైజ్గా చాలా చాలా గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. సో రీడ్ దిస్ బుక్ అండ్ డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నెక్స్ట్ ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, రిటెన్ బై జోసెఫ్ మర్ఫీ. సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్కి ఎంత పవర్ అయితే ఉంటుందో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, మన ఇంటర్నల్ ఎనర్జీని నాలెడ్జ్ని ఎలా రివీల్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. ఈ బుక్ చదివితే ఖచ్చితంగా ఇది మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. అలానే థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్. దిస్ బుక్ ఈజ్ రియలీ వండర్ఫుల్ టు గెట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఎస్పెషల్లీ టు ఎర్న్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్. థింక్ అండ్ గ్రో రిచ్ మంచి ఎగ్జాంపుల్స్తోని చాలా మంచి మ్యాటర్ ఇందులో ఉంది. దీన్ని చదవండి, తప్పకుండా మీకు మంచి వెల్త్ కూడా వస్తుంది. హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో యూ విల్ గెట్. నెక్స్ట్ హౌ టు విన్ ఫ్రెండ్స్, హౌ టు అట్రాక్ట్ ద పీపుల్ అందరినీ ఆకట్టుకునే కళ అని తెలుగులో ఉంటుంది. నిజానికి అది అక్షరార్థం కాకపోయినప్పటికీ కూడా మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి అనేటువంటి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఈ బుక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒక కంపెనీలో పనిచేసినప్పుడు బాస్తో ఎలా ఉండాలి, కొలిక్తో ఎలా ఉండాలి, అలాంటి విషయాలన్నీ కూడా ఈ బుక్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక్క లైన్ నాకు బాగా నచ్చింది, ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు వారిలో ఉన్న మంచినే మనం చూడాలి అని. కానీ మంచిని చూడాలంటే ఆ మంచి నిజానికి ఉంటుందా అనంటే ఉండకపోవచ్చు. మా ఇతరుల్లో మంచిని చూడటం అనేది ఎలా ఉంటుందంటే భూమిలో నుంచి బంగారం తీయడంతో సమానం అని చెప్తాడు. భూమిలో బంగారం ఎలా దొరుకుతుంది, వందల టన్నుల కొద్ది మట్టి తొగితే ఒక గ్రామ బంగారం దొరుకుతుంది. అంటే ఎన్నో చెడు విషయాలు ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి ఒక మంచిని చూడటమే ఒక పాజిటివ్ థింకింగ్ అని, అలా ఇతరులతో కమ్యూనికేట్ చేయడం ఎలా అనే విషయాలు కూడా ఈ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అనే బుక్లో ఉన్నాయి. తప్పకుండా చదవండి, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ మ్యాక్సిమమ్ అచీవ్మెంట్, బ్రయన్ ట్రేసీ. సో ఈయన చాలా చాలా బాటమ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి చేరుకున్నటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన లైఫ్లో ఉన్నటువంటి విషయాలు, అలాగే సక్సెస్ సాధించడానికి కావాల్సినటువంటి సింపుల్ ప్రిన్సిపల్స్, ఒక 12 టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. సో ఇది చాలా చాలా బాగుంది, మ్యాక్సిమమ్ అచీవ్మెంట్. ఈ బుక్ అన్నీ కూడా తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయి. వాట్ ఎవర్ యువర్ మీడియం, యూ కెన్ గెట్ ద బుక్ అండ్ రీడ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్. అండ్ లాస్ట్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఈ బుక్లో ధనవంతులు ఎలా అవ్వాలి, పిల్లలకి స్కూల్లో చదువుతో పాటు ఎందుకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు నేర్పరు, మరి లైఫ్లో సెటిల్ కావాలంటే డబ్బు సంపాదించాలి కదా, మరి స్కూల్లో డబ్బు ఎలా సంపాదించాలనే విషయాలు చెప్పరు. సో అలా చెప్పనప్పుడు ఎలా నేర్చుకోవడం, కాబట్టి ఈ బుక్ తల్లిదండ్రులుగా మీరు చదివితే మీ పిల్లలకి తప్పకుండా నేర్పవచ్చు. కాబట్టి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాబర్ట్ కియోసాకి రాశాడు, చాలా చాలా మంచి బుక్. సో రియలీ ఎక్స్ట్రాడినరీ, యూ రీడ్ అండ్ మోర్ బెనిఫిట్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ బుక్. అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు సజెస్ట్ మెగా లివింగ్ బై రాబిన్ శర్మ. సో ఈ బుక్ ఏం తెలియజేస్తుందంటే ఒక మనిషికి కావాల్సినటువంటి మరి బాడీ, మైండ్, క్యారెక్టర్, ఒక వ్యక్తి తన యొక్క శారీరకంగా ఎలా ఆరోగ్యాన్ని సంపాదించాలి, మానసికంగా ఎలా ఫిట్గా ఉండాలి, అలాగే వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాలు ఈ బుక్లో ఉన్నాయి. సో రీడ్ ఆల్ దీస్ బుక్స్. ఇఫ్ యూ వాంట్ రివ్యూ ఈచ్ బుక్, ఐ విల్ గివ్ యూ యాజ్ వన్ వీడియో ఫర్ ఈచ్ బుక్. వాట్ ఎవర్ యూ వాంట్ రివ్యూ, ప్లీజ్ సజెస్ట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ది బుక్ ఆల్సో. ఓకే.